అడిగారు స్కిజోఫ్రెనియాకి అంటే ఏంటండి, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే కరెంట్ షాక్లు ఎలాగిస్తారు, లేదంటే కరెంట్ షాక్లు ఇవ్వాలా లేదా, లేదంటే జబ్బు ఎప్పుడు తగ్గుతుంది అన్నది. ఉన్న జబ్బుల్లో రెండే రెండు జబ్బులు చాలా క్రానిక్ అండి, చాలా కాలం పాటు ఉండే జబ్బులు ఏంటంటే ఒకటి బైపోలార్ డిజార్డర్, రెండు స్కిజోఫ్రెనియా. మామూలుగా సినిమాల్లో పిచ్చి పెట్టింది అది ఇది అంటుంటారు, నిజం చెప్పాలంటే ముదిరిపోయి ఏ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా కాలం తర్వాత వాళ్ళు ఎక్కడ తిరుగుతారో తెలియకుండా వారి పేర్లు మర్చిపోయి మరొకటి మర్చిపోయి వాళ్ళని సినిమాల్లో చూపిస్తుంటారు. వాళ్ళు చూసి మనం నవ్వుకుంటాం, అలాగేవి ఉండదండి. నిజం చెప్పాలంటే కుటుంబంలో ఒక మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే కుటుంబంతో కూడా నడుస్తుంది. నేను రాసిన మానసిజబుల్ పుస్తకంలో 85-86లో రాసినప్పుడు దాంట్లో క్లియర్గా రాశాను, మీ మెంటల్ పేషెంట్లు యొక్క జోకులుగా కనపడుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ ఇంట్లో మీరు వాళ్ళు బాగుండు అంటుంటాయి, టేబుల్ ఏడుస్తూ కూర్చుంటాయి, చైర్లు కూడా కియో మొర్రు అంటుంటాయి, ఏ కారణాలు కానీ సరే కన్నీళ్ళు ఉంటాయి కానీ నవ్వులు ఉండవు అని చెప్పేసి. బైపోలార్ డిజార్డర్ ఏంటంటే రెండు పోళ్ళు ఉంటాయి, డిప్రెషన్ పోల్ అంటే ఒకటి కదా రెండు అనమాట, ఎస్ అంటే ఇది కదా, బోలా పడుకునే ఎస్ ఆకారంలో ఉంటుంది అనమాట బైపోలార్ డిజార్డర్. ఓ పక్క మ్యానీ ఉంటుంది, పైన కింద డిప్రెషన్, కొన్నాళ్ళు మ్యానే కొన్నాళ్ళు డిప్రెషన్, కొన్నాళ్ళు మ్యానే కొన్నాళ్ళు. ఈ జబ్బుకి కొన్ని రకాల మందులు, మ్యానియో వస్తే కొన్ని రకాల మందులు, డిప్రెషన్ వస్తే కొన్ని రకాల మార్చి పెట్టాలి. మధ్యలో ఒక మెడిసిన్ లైఫ్ అంతా వాడవలసింది ఒకటి ఉంటుందండి, లిథియం కార్బనేట్ అని పూర్వకాలం వాడేవారు, ఇప్పుడు డివలాక్స్ వర్డ్ లాంటివి లైఫ్ అంతా వాడవలసిన ఒక టాబ్లెట్ ఉంటుంది. మ్యానియో వచ్చినప్పుడు మ్యానియో తగ్గడానికి, డిప్రెషన్ వచ్చినప్పుడు డిప్రెషన్ పైకి రావడానికి మందులు మారుతూ ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్ థెరపీ, సైకోథెరపీ, పేర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఆ పేషెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది కుటుంబ సభ్యులు నేర్చుకోవాలన్నమాట, వాళ్ళతో ఎలా ఉండాలంటనేది. ఇంకా స్కిజోఫ్రెనియా ఏంటంటే వాస్తవానికి నిజ ఊహకి మధ్య తేడా తెలియదండి, రకరకాల డెలిజన్స్ ఉంటాయి, డెలిజన్స్ హాలుసినేషన్స్ ఉంటాయి, నమ్మకాలు అపనమ్మకాలు, తమలో ఎవరు కుట్రపడుతున్నారు ఫీల్ అవచ్చు, పారనాయిడ్ సింప్టమ్స్ అంటాం, డెలిజనల్ డిజార్డర్స్ అంటాం, చెవిలో మాటలు వినపడుతున్నట్టు శబ్దాలు వినపడుతున్నట్టు ఫీల్ అవ్వచ్చు, ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. వాళ్ళకి మనుషులు దేవుళ్ళు కనిపించవచ్చు, దేవతలు కనిపించవచ్చు, రాక్షసులు కనిపించవచ్చు, ఎవరైనా సరే హాని చేసే వాళ్ళు కనిపించవచ్చు, విజువల్ హాలుసినేషన్స్ అంటాం. అండ్ ఆల్సో సొమాటిక్ డెలిజన్స్ హాలుసినేషన్స్ ఉంటాయి, అంటే లోపల ఎవరు కూరుకున్నట్టును లేదా లోపల ఇంకేదో ఉన్నట్టును. ఇలాగ కొంతమంది మేము స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తారు మరొకటి తీస్తారంటారు, పారానాయిడ్ డిజార్డర్ అనమాట. అలాగే మమ్మల్ని వెనకాల ఎవరు కుట్రపడతారో, మేము తినేదంటే ఏదో కలిపి పెట్టేస్తారో, చెల్లంగి బాణమతి ఉంది అంటారు, చెల్లంగి అనేది బాణమతి లేదు, అది జబ్బండి, అది జబ్బది. సో స్కిజోఫ్రెనియాలో చాలా రకాల స్కిజోఫ్రెనియాలు ఉన్నాయండి, ఆ స్కిజోఫ్రెనియాలో కాకుండా స్కిజోటైపల్ పర్సనాలిటీ అని కూడా ఉంది. పర్సనాలిటీ చాలా రకాలు ఉంటాయి, హిస్టరికల్ పర్సనాలిటీ, నార్సిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ, దాంట్లో స్కిజోటైపల్ పర్సనాలిటీ కూడా ఒక రకమైన పర్సనాలిటీ అనమాట. అది స్కిజోఫ్రెనియాకి మందులు వాడుకోవాలి, ఆ పర్సనాలిటీ టైప్ మార్చడానికి సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, సిబిటి, ఆర్బిటీలు చేసుకోవాలి. స్కిజోఫ్రెనియా పేషెంట్లకి కంపల్సరిగా చాలా సంవత్సరాల పాటు, కొంతమంది జీవితాంతం కూడా మందులు వాడుకోవాలి. బైపోలార్ డిజార్డర్లో లైఫ్ అంతా మందులు వాడుకోవాలి, కొన్ని మందులు కొన్నాళ్ళ తర్వాత ఆగిపోవచ్చు కానీ మూడ్ స్టెబిలైజర్ డివలక్స్ వాడి కానీ ఆర్ లిథియం కార్బనేట్, పూర్వకాలం లిథియం కార్బనేట్ కానీ ఇప్పుడు కొంచెం తగ్గించారు, ఈ రెండింటిలో ఏదో ఒకటి లైఫ్ అంతా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. బంధువులతో కానీ మరొకటి కానీ కంట్రోల్ కాకుండా అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నా, సూసైడల్ టెండెన్సీ ఉన్నా, తనకు తను హాని చేసుకోవడానికి ఉన్నా సూసైడ్ ఆర్ ఎదురు హాని చేయడానికి ఉన్న హోమోసైడల్, సూసైడల్ అని అంటారు. సూసైడల్ అంటే తనకు తాను చచ్చిపోవాలనుకోవడం, హోమోసైడల్ ఎదురోళ్ళకి గాయపరచడం, ఎదురోళ్ళని దాడులు చేయడం అంటే హోమోసైడల్ అంటారు. ఇవి రెండింటిలో ఉన్న ఎప్పటికీ ఏ మందులకి రెస్పాండ్ కాకుండా అప్పుడు ఈసీటీ ఎలక్ట్రో కన్వాల్సివ్ థెరపీ లాంటివి ఇస్తారు. సాధారణంగా ఈసీటీ అంటే సినిమాల్లో కూర్చుంటే అలా ఉండదండి, అదంతా పాతకాలం. ఇప్పుడంతా చక్కగా ఒక ఇంజక్షన్ ఇస్తాం బాబు పడుకో ఉంటారు, ఏమీ తినకుండా పొద్దున్న రమ్మంటారు, ఒక ఐవీ ఇస్తారు, ఐవీ వచ్చాక కాసేపట్లో ఎనస్థెషియా వచ్చేస్తుంది, నిద్రపోతాడు. అసలు ఈసీటీ ఇచ్చినట్టే తెలియదు. మొన్న ఎవరో కర్నూలు నుంచి కాల్ చేశారు, వాళ్ళ బ్రదర్ని బెంగళూరుని మ్యాన్స్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈసీటీ ఇవ్వచ్చా ఇవ్వదు, గతంలో ఈసీటీ ఇస్తానని ఎవరో డాక్టర్ అంటే వద్దన్నారు ఇటువంటి, దయచేసి ఏ సైకాటిస్ట్ అయినా ఈసీటీ ఇస్తానంటే వద్దు అనద్దు, అదేమి రిస్క్ కాదు, దానివల్ల ఏ ప్రమాదం లేదు. ఇప్పుడు మిషన్స్ అన్ని సాఫిస్టికేటెడ్ మిషన్స్, ముఖ్యంగా ఎనస్థీషియా ఇచ్చిన తర్వాతే
అది ఇస్తారు. అది ఇచ్చినట్టు పేషెంట్కి ఏం తెలియదండి, మీకు కూడా తెలియకుండా కొంతమంది వేస్తున్నారంటే పొద్దున్నే ఒక ఇంజక్షన్ ఇస్తారు రమ్మంటారు. ఎందుకంటే కరెంటు అన్న వెంటనే వీళ్ళు పెద్ద ప్యానిక్ అయిపోతారు. ముందు వాళ్ళు ప్యానిక్ అయిపోయి పేషెంట్ ప్యానిక్ చేసేస్తారు. అని చేస్తే ఆ డాక్టర్ అంటే ఇష్టం లేదు, మాట్లాడితే కరెంట్ షాక్లు ఇస్తారంటాడు బాబా. ఆ డాక్టర్ దగ్గర మాత్రం వెళ్ళకండి బాబు అని చెప్పేసి డాక్టర్ని నెగిటివ్గా చెప్తారు. నిజాయితీగా చెప్పిన డాక్టర్లు నీకంటే ఏమి లేదు అంతా అయిపోతుంది నీకు అదుగో అదుగో అని చెప్పేసి అబద్ధాలు చెప్పే డాక్టర్లనే ఎక్కువ ప్రజలు నమ్ముతున్నారు. సో ఈ జబ్బు గురించి వివరాలు అయితే ఇంకా కావాలనుకుంటే నా మానసిక జబ్బులను పరిష్కారం బుక్ తెప్పించుకోండి. సాఫ్ట్ కాపీ 200 రూపాయలు అది. సో నా 9848190302 నెంబర్కి చేస్తే మీకు వాట్సాప్లో పంపిస్తుంటాను అది. సో ఇవన్నీ మానేసి శాఖ తెరపి తీసుకుంటాను, ఇవన్నీ మానేసి పుణ్య తెరపి తీసుకుంటాను, ఇవన్నీ మానేసి హెర్బల్స్ తీసుకుంటాను, ఇవన్నీ మానేసి హోమియోపతి తీసుకుంటాను, ఇవన్నీ మానేసి అయోమయోపతి తీసుకుంటా, ఇవన్నీ మానేసి నేను హీలింగ్లు తీసుకుంటాను. ఆ హీలింగ్లు ఏం కాదండి, ఫస్ట్ మందులు మాత్రం ఆపగండి. ప్రపంచంలో ప్రూవ్డ్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే అల్లుపత్తులోనే ఉన్నాయి. వాటిలో కూడా కంప్లీట్ క్యూర్ అవుతుందో లేదంటే ఎంత క్యూర్ అవ్వాలి క్యూర్ అవుతుంది. క్యూర్ కాని వాళ్ళకి కంటిన్యూస్గా లైఫ్లో వాడుతూనే ఉంటారు కొంతమందికి. దాంతోపాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్లు, సపోర్టివ్ సైకోథెరపీ, సపోర్టివ్ సిబిటీలు, సపోర్టివ్ డీబీటీ డయాబెటికల్ బిహేవియర్ థెరపీ లాంటివి కొన్ని ఫ్యామిలీకి, కొన్ని భార్యకి, కొన్ని భర్తకి ఆ కాంబినేషన్కి అవసరార్థం వాడుకోవాలి. అది ఏదో దాని మీద డిపెండ్ మిగతావన్నీ వాడేయడం ఆపేయడం కుదరదు అనమాట. సో ఇవన్నీ కూడా అవగాహన చాలా అవసరం. మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉండడం వల్ల ఏది జబ్బు ఏది కాదు తెలుస్తుంది. మీ చుట్టుపక్కల చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మెంటల్ ప్రాబ్లమ్స్ అని అనుకోరు. ఒకటి తెలివైన వాళ్ళ కనపడతాడు, ఒకటి తెలివి తక్కువ వాళ్ళ కనపడతాడు, ఒకటి ఎవరి మాట వినట్టు సేదల్లో కనపడుతుంటారు. ఇవన్నీ అలా గెటాన్ అయిపోతుంటాయి, కుటుంబాలు తగలడిపోతాయి, మేధావులు కూడా మామూలుగా ఉండిపోతారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి. ముందునే మంచి కార్యం ముందు ముందుగా, మెంటల్ హెల్త్ ఈజ్ ఎ మెంటల్ వెల్త్, మెంటల్ హెల్త్ ఈజ్ మెంటల్ వెల్త్ అని నమ్మండి. ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ గాంధీ గారు నమస్తే.